For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. నమస్కారం వెంకటేశ్వర గారు. మృదంగ వాదనలో ఒక పక్క సహకార విద్వాంసులుగా, మరొక ప్రక్క వినూత్న స్రష్టగా మీరు ఎంతో ప్రసిద్ధులు. వెంకటేశ్వర గారు, మృదంగం ఒక పర్కషన్ ఇన్స్ట్రుమెంట్, ఒక సహకార వాయిద్యం, అయితే దాన్ని మీరు ప్రధాన వాయిద్యంగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? మృదంగం అంటే ఒక ఏన్షియంట్ ఇన్స్ట్రుమెంట్, వేదకాలం నుంచి ఉన్నది. పురాణాల్లో చూసుకుంటే నటరాజ తాండవానికి మహావిష్ణువు మృదంగం పలికించినట్టుగా, సరస్వతి వీణ వాయించినట్టుగా, మహాలక్ష్మి గానం చేసినట్టుగా, బ్రహ్మ తాళం వేసినట్టుగా, దేవేంద్రుడు వేణునాదం పూరిస్తుండగా మహాలక్ష్మి గానం చేస్తుంది. ఇది ఆర్కెస్ట్రా. ఒక్కొక్క సందర్భంలో నవవిధ తాండవాలు చేశారు నటరాజస్వామి పరమశివుడు. సందర్భానుసారంగా ప్రప్రథమంగా మహావిష్ణువు మృదంగం పలికించినట్టుగా, ఇది బ్రహ్మదేవుడు సృష్టి అన్నమాట. ఆ బ్రహ్మ మృత్ అంగం అంటే మట్టితోటి తయారు చేసింది. దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, మృదంగం చాలా పవిత్రమైనటువంటి వాద్యం. విఘ్నేశ్వరుడు కూడా ఒక సందర్భంగా వాయించినట్టుగా మనం శాస్త్రాలు చెప్పుకుంటున్నాం. మృదంగ గణపతి అంటారు. అట్లాగే నందీశ్వరుడు, భృంగి ఇత్యాది దేవతలతోటి వారందరూ కూడా ఈ వాద్యాన్ని వాయించినట్లుగా మన పురాణాల్లో చదువుకున్నాం. తర్వాత దేవాలయాల్లో కూడా మనకి ఆ భంగిమలు కూడా కనిపిస్తుంటాయి. పూర్వం నాట్యం చేసేవాళ్ళు కూడా మృదంగం వాయిస్తూ నాట్యం చేసేవాళ్ళు. మృదంగ నాట్యం అనేది ఒకటి ఉండేది. ఆలయాల్లో కదా ఈ నృత్యం అసలు ఆవిర్భావం. కాబట్టి మనకు త్యాగరాజస్వామి చెప్పినట్లుగా సొగసుగ మృదంగ తాళము అని ఒక కీర్తన ఆయన పాడుకున్నారు. సొగసుగా మృదంగ తాళం అన్నారు కానీ సొగసుగా వయలిన్ తాళం అల్లే, వీణ తాళం లేదు. అంటే మృదంగంలో యొక్క ఆ పవిత్రత, లయకు సంబంధించిన ఒక విశిష్టమైనటువంటి వాద్యం ఇది. మన భారతీయ వాద్యాలు వీణా, వేణు, మృదంగం అవే ప్రథమంగా. హిందుస్థానీలో మృదంగం అంటారు వాళ్ళు, దాన్ని పఖావాజ్ కూడా అంటారు. ఈ పఖావాజ్ అనేది ద్రుపద్ గానానికి వాయిస్తారు. ఇప్పటికీ అది తబలా అనేది పరిశీలన ఇన్స్ట్రుమెంట్. అది భారతీయ సంప్రదాయమైనటువంటి వాద్యములు మూడే, వీణా, వేణు, మృదంగం. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.